ఒక అడవిలో ఎలుక పాము ఉండేవి. ఎలుక ఉండే బొరియే వైపు నుండి అటూ ఇటూ తిరుగుతూ పాము మెల్లగా ఎలుకతో మాటలు కలిపింది. అలా కొద్ది రోజుల్లోనే ఇద్దరూ మంచి స్నేహితులైపోయారు. మిగతా ఎలుకలన్నీ జాతి వైరాన్ని గుర్తు చేసి పాముతో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించిన ఎలుక వినిపించుకోలేదు. పాము కూడా ఎలుక తనను పూర్తిగా నమ్మేసేలా చేసుకోగలిగింది. తనలా బొసలు కొట్టడం ఎలుకకు నేర్పించి ఎలుకలా కిచకిచమనడం తను నేర్చుకుంది. ఆకలేసినప్పుడు పాము ఎలుకలానే శబ్దం చేస్తే ఎలుకలన్నీ తన మిత్రుడే పిలుస్తున్నాడనుకుని కలుగుల నుండి బయటకు వచ్చేవి. అలా రావడంతోనే వాటిని చటుక్కున మింగేసేది. ఇక ఎలుక పాములా బొసలు కొట్టడం వల్ల దాని దగ్గరికి పాములేమీ వచ్చేవి కాదు. దాంతో ప్రాణభయం లేకపోవడంతో హాయిగా ఉండేది. అయితే కొంతకాలానికి పాము పన్నాగం ఎలుకలకు తెలిసిపోవడంతో ఎంత పిలిచినా అవి బయటకు వచ్చేవి కాదు. దాంతో ఆకలికి తట్టుకోలేకపోయిన పాము ఒకరోజు తన స్నేహితుడైన ఎలుకనే తినేసింది. చెడు స్నేహం చేటు తెస్తుందని ఎవరు చెప్పినా వినని ఎలుక చివరికి ప్రాణాలనే కోల్పోయింది.